ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రష్యాలో ఘన స్వాగతం లభించింది. 3 రోజుల అధికారిక పర్యటన కోసం ఆయన సోమవారం రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సాదర స్వాగతం పలికారు. అవధులు లేని తమ స్నేహం మరింత పెంపొందించుకునేందుకు ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టుగా ఇద్దరు ప్రకటించారు. ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరిని చేసేందుకు పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడం, యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం నేపథ్యంలో జిన్పింగ్ రష్యా టూర్ ప్రారంభించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచంలో 2 బలమైన దేశాల అధినేతలు జిన్పింగ్, పుతిన్ సోమవారం చర్చలు ప్రారంభించారు. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. జిన్పింగ్, పుతిన్ మధ్య ముఖాముఖి చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు ప్రారంభమవుతాయని రష్యా ప్రభుత్వ అధికారి యురీ ఉషాకోవ్ చెప్పారు. ఇద్దరు నాయకుల చర్చలు మంగళవారం కొనసాగాయని రష్యా మీడియా తెలిపింది. జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా వరుసగా 3వ సారి బాధ్యతలు చేపట్టాక రష్యాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వరుసగా 3వ సారి చైనా అధ్యక్షుడిగా సైనికాధిపతిగా ఎన్నికైన తర్వాత జిన్పింగ్ తొలి విదేశీ పర్యటన కూడా ఇదే కావటం విశేషం. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి నెలకొనాలని తాను ఆకాంక్షిస్తున్నట్టుగా జిన్పింగ్ చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించడమే లక్ష్యంగా శాంతి చర్చల కోసం పుతిన్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్టుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బద్ద శత్రువులైన ఇరాన్, సౌదీ అరేబియా ఇటీవలే చేతులు కలిపాయి. దీని వెనుక కూడా చైనా దౌత్యం ఉంది. గత 10 ఏళ్లుగా చైనా అధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతూ ఇటీవలే 3వ సారి ఎన్నికైన జిన్పింగ్ రష్యాతో సన్నిహిత సంబంధాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం విషయంలో రష్యా వైఖరి ప్రపంచంలో చాలా దేశాలు తప్పుపట్టినా జిన్పింగ్ మాత్రం పరోక్షంగా మద్దతిచ్చారు. అమెరికా వ్యతిరేకతే చైనా రష్యా దేశాలను దగ్గరకు చేర్చిందని అనలిస్ట్స్ అభిప్రాయపడుతున్నారు.